లేదు. ప్రధాని మోదీ వ్యాక్సిన్ యాత్రలు చేశారు, హైదరాబాద్ కూడా వచ్చారు, అటు సీరం ఇన్స్టిట్యూట్ పూనాలో ఇక్కడ భారత్ బయోటెక్ సందర్శించారు. కానీ ఒక 5 నెలల వ్యవధి ఉంది, గ్యాప్ ఉంది మొదటి దఫాకు సెకండ్ వేవ్కు మధ్యలో. ఈ 5 నెలల వ్యవధిని కనుక సమర్థంగా ఉపయోగించుకొని ఉంటే మనం వ్యాక్సిన్ కావలసినంత ఉత్పత్తి చేస్తుండేవాళ్ళం. అప్పటికే ఆ ఫార్ములా అదంతా కూడా తయారైపోయింది. కానీ కేంద్రం ఉపేక్షాభావం వహించింది. కరోనా జయించాము, ఇప్పటికే మనం విజయం సాధించామని విజయోత్సవాలు జరుపుకొని అభినందించుకున్నారు. అందుకని వ్యాక్సిన్ నిదానంగా వేస్తూ ఉండొచ్చు. భారత్ బయోటెక్లో 1 కోటి వ్యాక్సిన్లు, సీరం ఇన్స్టిట్యూట్లో 5-6 కోట్ల డోసుల వ్యాక్సిన్లు ఉత్పత్తి అయితే నెమ్మదిగా వేసుకుంటూ పోవచ్చు. వయస్సులను బట్టి అని అనుకున్నారే, కానీ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ గురించి వస్తున్న హెచ్చరికలను వాళ్ళు పట్టించుకోలేదు. భారతదేశం నిజానికి ఫార్మా ఇండస్ట్రీలో, ఔషధ పరిశ్రమలో, వ్యాక్సిన్లో ప్రత్యేకించి ప్రపంచ రాజధాని, నిజంగానే ప్రపంచ రాజధాని. 100 ఏళ్ల నుంచి భారతదేశంలో ఈ పద్ధతి ఉంది. అలాగే వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా 2 పద్ధతులు, వైరస్ను ఇన్యాక్టివేట్ చేయటము, నిర్జీవం చేసి తర్వాత చేయటము, వైరస్ను ప్రవేశపెట్టి యాంటీబాడీస్ పెంచడం అనేది ఉన్నప్పుడు ఈ మొదటిది సులభతరమైంది. ఎప్పుడో 100 ఏళ్ల కిందటే మహారాష్ట్రలో ఉన్న హ్యాక్పిన్స్ ఇన్స్టిట్యూట్లో దీన్ని తయారు చేసేవాళ్ళు. ఆ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఇప్పటికీ ఉంది. భారతదేశంలో 50 కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసే ఉన్నాయి. కోవాక్సిన్, కోవిషీల్డ్ ఆస్ట్రాజెనికా మద్దతుతో కలిసి చేసినట్టే స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్న కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. 50 కంపెనీలు ఉన్నాయి వ్యాక్సిన్ తయారు చేసేవి. కేంద్రం దగ్గర 35,000 కోట్లు ఉన్నాయి. ఇది కాకుండా ఒక రాఫెల్లో ఒక్క రాఫెల్ తగ్గించుకుంటే 10,000 కోట్లు వస్తాయి. ఇప్పుడు సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ తగ్గించుకుంటే వాయిదా వేస్తే 20,000 కోట్లు వస్తాయి. కాబట్టి నిధుల కొరత కూడా ఇక్కడ ఏమీ లేదు. ఉన్నదల్లా ముందు చూపు లేకపోవటము, ప్రణాళిక లేకపోవటము, అంతా అయిపోయింది అనే ఒక ఉపేక్ష భావం వల్ల వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధాని ఇండియా అన్నప్పటికీ ఇండియాలోనే వ్యాక్సిన్ లేకుండా పోయినటువంటి ఒక దుస్థితి ప్రాప్తించింది. ఇది పూర్తిగా, మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా ప్రధాని మోదీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీని మీద తగిన ఆలోచన చేయకపోవడం వల్ల, అలాగే వ్యాక్సిన్ ఉత్పత్తిని అందరికీ పంచుకోకపోవడం వల్ల విమర్శలు వచ్చిన తర్వాత కోవాక్సిన్ ఫార్ములా ఇతరులతో పంచుకుంటాం అని చెప్పి కూడా తర్వాత మళ్ళీ వెనక్కు తగ్గిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని చాలా కారణాలు, అందులో కీలకమైన మటుకు కేంద్రం తన నిర్వహించాల్సిన పాత్ర, నిధులు కేటాయించడం, ముందు జాగ్రత్తగా 1-5 నెలల వ్యవధిలో వీటన్నింటిలో కనుక ఉత్పత్తి చేస్తుంటే చాలా సులభంగా 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ తయారై ఉండేది. ఇప్పుడు జరిగే ప్రకారం అయితే కనుక అసలు భారతదేశంలో అందరికీ చేయాలంటే 2.5 సంవత్సరాలు పట్టేటటువంటి పరిస్థితి. ఇప్పుడు వేగవంతం ఏదో చేసామంటున్నారు, కానీ ఇప్పటికి కూడా చాలా రాష్ట్రాల్లో ఇది అందుబాటులోకి రావడం లేదు. రాష్ట్రాల మధ్య పోటీ ఉత్పన్నమవుతుంది. సుప్రీంకోర్టు కూడా దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రాల మధ్య పోటీ పెడతారా, రాష్ట్రాలు మున్సిపాలిటీలు గ్లోబల్ టెండర్లు పెట్టి విదేశాల నుంచి తెచ్చుకుంటాయా, గ్లోబల్ టెండర్లు పెట్టిన తర్వాత కూడా విదేశీ కంపెనీలు మేము కేంద్రం ద్వారా అయితే ఇస్తాం కానీ రాష్ట్రాలకు నేరుగా ఇవ్వమంటున్నారు. రాష్ట్రాలు అన్నప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే, గోవా ఉత్తరాఖండ్ కూడా రాష్ట్రాలే, ఎలా కుదురుతుంది? అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు వాటితో కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకు వాళ్ళు చేయించుకోవాలి, ఇవన్నీ కూడా అంటే రాష్ట్రాలు దీని అంతటికీ కారణమని అక్కడికి వచ్చాక మొత్తం ఏమో వ్యాక్సిన్ తన చేతుల్లో పెట్టుకొని తన విధానాన్ని అనుసరించి అది విఫలమై విమర్శలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాలకు బాధ్యత అంటే ఎలా కుదురుతుంది? చాలా రాష్ట్రాలు తమిళనాడు, ఢిల్లీ, బెంగాల్ లాంటివి తమకు కేటాయించినటువంటి వ్యాక్సిన్ డోసు ఏ మేరకు ఏం చాలదు అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉత్తరాలు రాయాల్సి వచ్చింది. ఉత్తరాలు రాయటువంటి ఒకప్పుడు వ్యాక్సిన్ వెంటబడి ఇంటింటికి వచ్చి వేసిన పరిస్థితి పోయి ఇలాంటి అవస్థ ఎందుకు ప్రాప్తించింది అంటే ఉన్న నిధులు వినియోగించుకోకపోవడం, ముందు చూపు లేకపోవడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం.